హలో అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు మనము లిక్విడ్తో గార్లిక్ పరోటా ఎలా చేయాలో చూద్దాము. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకు ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు నేను వాటర్ వేస్తున్నాను. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటారో అదే కప్పుతో 1.5 కప్పు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ హీట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ని హీట్ చేసుకొని ఆయిల్ రాసుకుందాము. దానిపైన మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని దోసలా వేసుకుందాం. హోల్స్ లేకుండా దోశ వేసుకోండి, అప్పుడే పొరటాలు పొంగుతాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకున్నప్పుడు ఆ ప్రెజర్కి మనకు పరోటాలు పొంగుతాయి. చూసారా ఎలా పొంగిందో? నేను చెప్పిన టిప్స్ ఏవి మిస్ చేయకండి. చూడండి ఎంత ఈజీగా పని అయిపోయింది కదా. ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నప్పుడు చపాతి చేయాలంటే అబ్బో, రుద్దుకొని కాల్చుకొని పెద్ద ప్రాసెస్. ఇలా చేసి పెట్టేస్తే సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా మనకు చపాతీలాగే ఉంటుంది. సో మనం ఈజీగా చేసుకొని తినేసేయచ్చు ఏ కర్రీతో అయినా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా బుస్సుమని పొంగాయే లేదో నాకు ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.